కుకట్పల్లి తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పలు చోట్ల పార్టీ పతాకాన్ని ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని దినబంధు కాలనీ, కేపీహెచ్బి భాగ్యనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగుదేశం జిందాబాద్ జోహార్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలుగువారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. పడేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళా పూర్వభయం చేయడానికి తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం పోరాడతామని, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చేకూరుతూ జై తెలుగుదేశం. ఈరోజుతో సరిగ్గా 39 ఏళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కరెక్ట్గా 40 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి మన అన్నగారికి పూలమాలలతో అలంకరించి తెలుగుదేశం పార్టీ అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందు ఇదే విధంగా పాల్గొంటూ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయడానికి